ఐపీఎల్ మెగా వేళానికి ఇంకా కొన్ని గంటలే మిగిలింది. ఆదివారం సోమవారం సౌదీ అరేబియా సిటీ జెడ్డా వేదికగా మెగా ఆక్షన్ జరగనుండగా ఇప్పటికే 574 మంది ప్లేయర్స్ను షార్ట్ లిస్ట్ చేశారు. ఈసారి వేలంలోకి పలువురు స్టార్ ప్లేయర్స్ కూడా వచ్చేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదే సమయంలో పలువురు యువ ఆటగాళ్లపైన ఫ్రాంచైజీలు కన్నేశాయి. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడకున్నా దేశవాళీ క్రికెట్లో మెరుపులు మెరిపిస్తున్న పలువురు అన్క్యాప్డ్ ప్లేయర్స్ కోసం పలు ఫ్రాంచైజీలు కోట్లాది రూపాయలు కుమ్మరించేందుకు రెడీ అయ్యాయి. ఈసారి వేలంలో 5 యువ క్రికెటర్లు జాక్ పాట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. వీరిలో ముందుగా చెప్పుకోవాల్సింది వైబర్ అరోరా గురించే. కోల్కతా నైట్ రైడర్స్ తరపున గత సీజన్లో అద్భుతంగా రాణించిన వైబర్ అరోరా పేస్ బౌలింగ్ ఏ జట్టుకైనా అడ్వాంటేజ్గానే చెప్పొచ్చు. ముఖ్యంగా పవర్ ప్లేలో మెరుగైన బౌలింగ్ చేస్తుండడం అతని ప్రధాన బలం. ఫ్రాంచైజీలు కోరుకునేది కూడా ఇదే. బ్యాటర్ల హవాగా ఉండే ఐపీఎల్ లాంటి లీగ్స్లో పొదుపుగా బౌలింగ్ చేసే బౌలర్లకు గట్టి డిమాండే ఉంటుంది. వైభవ్ అరోరా ఇప్పటివరకు ఐపీఎల్లో 20 ఆడి 19 పడగొట్టాడు. మరి ఈసారి వైభవ్ ఎంత ధర పలుకుతాడో చూడాలి. అలాగే ఆల్రౌండర్ అశుతోష్ శర్మ కూడా వేలంలో స్పెషల్ అట్రాక్షన్గా ఉన్నాడు. ఐపీఎల్ 2024 పంజాబ్ కింగ్స్ తరఫున పలువురు మ్యాచ్లలో మెరుపులు మెరిపించి ఆశ్చర్యపరిచాడు. పవర్ హిట్టర్ ఫినిషర్గా పేరున్న ఇలాంటి ప్లేయర్ కోసం చాలా ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఉంటాయి. 167 స్ట్రైక్ రేట్తో ఆకట్టుకున్న అశుతోష్ కోసం పంజాబ్తో పాటు మరికొన్ని ఫ్రాంచైజీలు పోటీ పడే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే 2022 U19 వరల్డ్ కప్లో అత్యధిక పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్న ప్లేయర్ రఘువంశీ ఈ ఏడాది ఐపీఎల్లో కేకేఆర్ తరఫున కొన్ని మ్యాచ్లలో మెరుపులు మెరిపించాడు. 19 ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ను ఫ్యూచర్ ఎస్ఎస్వి జైస్వాల్గా అభివర్ణిస్తున్నారు. దీంతో ఈ ఢిల్లీ ప్లేయర్కు ఈసారి వేలంలో మంచి డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈసారి మెగా వేలంలో అందరినీ ఆకర్షిస్తున్న మరో పేస్ బౌలర్ రసిక్ సలాందర్. పరుగులు కాస్త ఎక్కువ ఇస్తాడని పేరున్న వికెట్లు కూడా తీసే సత్తా ఉంది ఇతనికి. ఇటీవలే ఎమర్జింగ్ ఆసియా కప్ టోర్నీలో 9 తీసి ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు. జట్టులో 3 పేస్ బౌలర్ కోసం ఎదురు చూస్తున్న ఫ్రాంచైజీలు అతనిపై ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే గత సీజన్లో గుజరాత్ టైటాన్స్కు ఆడిన అభినవ్ మనోహర్ పైన ఫ్రాంచైజీల కన్నుంది. నిజానికి గుజరాత్ టైటాన్స్ అతన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదు, కానీ తన సత్తా ఏంటో కర్ణాటకలో జరిగిన మహారాజా ట్రోఫీ T20 టోర్నీలో చూపించాడు. ఏకంగా 196.5 స్ట్రైక్ రేట్తో 507 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఇండియన్ టీంతో కలిసి ఆస్ట్రేలియాలో ఉన్న అభినవ్కు వేలంలో జాక్పాట్ తగిలే ఛాన్స్ ఉంది.